ప్రైజ్ ద లార్డ్ హలో సర్వోన్నతుడైన సుక్రీస్తున్నామోలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అభిషేక స్వరం అనే మా కార్యక్రమం నాకు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియులార మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులారా ప్రతిదినం ఈ కార్యక్రమం అందించబడుతున్న వర్తమానాలు మీ అందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం ప్రభువును స్థుతిస్తున్నాం మన ప్రభువు నమ్మదగిన దేవుడు మనకు ఉండి నడిపించే దేవుడు నిన్నెన్నడు విడువను నిన్నెన్నడు ఎడబాయను అని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ప్రియుల ఏ విషయంలో కూడా దిగులు పడద్దు కలవరపడద్దు కృంగిపోవద్దు బలహీనులు కారు దేవుడు మిమ్మల్ని బలవంతులుగా చేశాడు దేవుడు తన బిడ్డల్ని ఎన్నడూ విడవడానికి దేవుడిని ప్రక్కన నిలవబడి నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు తన బిడ్డల పక్షముగా దేవుడు నిలవబడతాడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని చేయి విడవడండి దేవుడు చాలా సందర్భాల్లో మనం దేవుని చేయి విడిచిపెట్టిన ఆయనైతే మన చేతిని విడిచిపెట్టాడు ప్రియుల దేవుని ప్రేమ చాలా గొప్పది ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తూనే ఉంటాడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అన్నాడు అది మారని ప్రేమ మన మరణం వరకు కూడా దేవుని ప్రేమ మన మీద తగ్గదు ప్రియుల దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్న దేవుడై ఉన్నాడు ఇర్మియా గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం ఇస్రాయల్ ప్రజల మీద కూడా ఈ ఇర్మియా అంతా నా మాట వినండి నా మాట వినండి అని దేవుడు పలుమార్లు చెప్పిన తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా అనేక సార్లు దేవుడు మాట్లాడిన వారు దేవుని మాట విన్నవారు కాదు కానీ వారి మీద దేవుని ప్రేమ తొలగిపోలేదండి వారిని బాధపెట్టిన వారందరి మీద దేవుడు ఆయన వారి పక్షముగా నిలబడి వారిని బాధ పెట్టడం జరుగుతూ వచ్చింది ఏ రీతిగా దేవుని పిల్లలైన ఇస్రాయల్ ప్రజల్ని యోదావారిని బాధ పెట్టారో బబులోని కానీ రాజ్యం కానీ దేవుడు మరల ఆ రాజ్యాలకు అంతకంటే భయంకరమైన పనిష్మెంట్ని దేవుడు విధించాడు ప్రిలారా దేవుని ప్రేమ చాలా గొప్పదండి కొద్దిసేపు అయినా మౌనంగా ఉన్నట్టుంటాడు కొంచెం కోపపడతాడు కానీ వెంటనే గొప్ప వాత్సల్యముతో మన వైపుగా తిరుగుతాడు మనల్ని హత్తుకుంటాడు మనల్ని ఆదరిస్తాడు దేవుడు మన చేయి పట్టుకొని నడిపిస్తాడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా యహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది ఫ్రీలరా ఇర్మియా గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఇరిమియా గ్రంథం యాభై అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన నుండి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రియులారా యహోవా మాట ఇదే కల్దీయులను బబులోను నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తిపాలగుదురు దేవుడు చెప్తున్నమాట ఆ ముందు వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే వారు చాలా గర్వంతో ప్రవర్తించారట దేవునితోటి కూడా వారు యుద్ధం అన్నట్లుగా ప్రవర్తించారు అందరు దేవుళ్ళను తృణీకరించినట్లే జీవుముగల దేవుడు సైన్యములకు అధిపతి అయిన యుహోవా దేవునిని కూడా వారు తృణీకరించి మాట్లాడారు అప్పుడు దేవుడు అంటాడు గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను ఇక నేను నీతో యుద్ధం చేస్తాను దేవుడే బబులంతో యుద్ధం చేయటం ప్రారంభించాడు దేవుడు కనీసం కోప్పడితేనే మనం కనిపించాం ఇంకా అలాంటిది దేవుడు యుద్ధం అంటే ఇంకా ఏమైపోతారో చెప్పడానికి వీలేదు ఇప్పుడు బబులోను పరిస్థితి సరిగ్గేలాగే అయిపోయింది కంటికి కనబడనంత నిర్మూలంగా బబులోను రాజ్యం అవబోతూ వస్తుంది ప్రిలార కాబట్టి బబులోను పట్నాని గురించి దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలిసిన కల్దీయులను బబులోను నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తి పాలగుదురు జ్ఞానం చేత కూడా ఎవరు తప్పించుకోలేరు అధిపతులైన వారు కూడా తప్పించుకోలేరు దాని నివాసులందరూ బబులోను రాజ్యం మొత్తం కేవలం సైనికులు మాత్రమే కాదండోయ్ అసలు పూర్తిగా రాజ్యం అంతటిని దేవుడు నిర్మూలిస్తూ ఉన్నాడు కారణం వారి గర్వం ప్రియులారా యుదావారిని బబులోను వారు గెలవగానే వాళ్ళు మాట్లాడిన మాటలు దేవుడు విన్నాడు వారు చేసిన ఎగతాళి యోదావారిని దేవుడు చూశాడు నిజంగా ప్రియులారా దేవుని పిల్లల్ని ఎవరైనా బాధ పెడితే ఆ క్షణంలో దేవుడు చూడనట్టుగా బాధపడిన వారికి అనిపించవచ్చును కానీ దేవుడు అక్కడ నిలవబడతాడు శత్రువు పలికే ప్రతి మాట దేవుడు వింటాడు శత్రువు ఆయన పిల్లల్ని పెట్టే ప్రతి బాధ ఆయన చూస్తాడు ఒకరోజు వస్తుంది ఎవరైతే బాధ పెట్టారు ఎవరైతే నిందించారు ఎవరైతే అవమానించారు వాళ్ళందరికీ తిరిగి దేవుడు కొంచెం వడ్డీతో కలిపి అన్నట్టుగా రెట్టింపు భాగముగా వారికి అప్పచెప్తాడు పూర్తిగా వాళ్ళు ఏదైతే చేశారో దేవుని పిల్లలకి దాన్ని దేవుడు వారికి తిరిగి అప్పగిస్తాడు ఎడ బబులోనిల పరిస్థితి కూడా అదేంది దేవుని పిల్ల అయిన ఇస్రాయల్ ప్రజల్ని యోదావరిని వారు చాలా అవమానించారు హేళన్ చేశారు మూడుసార్లు బబులోని రాజు యుద్ధం చేసి దండి దండెత్తాడంటే ఎంత ఆటలాడుకున్నాడు ఎంత నాశనం చేశాడు ఏ రీతిగా మందిరాన్ని మందిరంలోని వస్తువులు దోచుకున్నాడు మందిరంలోని వస్తువులు కూడా తీసుకొని వెళ్ళిపోయాడు మందిరంలో ఉన్న వెండి బంగారం మొత్తం ఎత్తుకొని పోయాడు విలువైనవన్నీ ఎత్తుకొని పోయాడు ఇలాగ చేసిన బబులోన్ రాజును దేవుడు ఎలా విడిచిపెడతాడు అందుకే దేవుడు అంటున్నాడు బబులోన్ను కల్దీలను దాన్ని నివాసులను దాని అధిపతులను దానిలోని జ్ఞానులను కత్తిపాలవుతారు ముప్పై ఆరో ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగుదురు బలాఢ్యులు నిర్మూలమగు వరకు ఖడ్గము వారి మీద పడును దేవుడే ఖడ్గాన్ని పంపిస్తున్నాడు ప్రగల్భాలు బలికారు మా అంతటోళ్ళు లేరు మేము వీరులం షూర్లు అన్నారు అసలు మేమే గొప్ప అసలు మీరంతా ఎంత అసలు మా దృష్టిలో మీరు చిన్న మిడత లాంటి వాళ్ళు అన్నట్లుగా ప్రగల్భాలు బలికారు ఒకప్పుడు ఇప్పుడు దేవుడు ఆ ప్రగల్భములు బలికే వారందరినీ ఏం చేశాడో తెలుసా ఖడ్గానికి అప్పచెప్తున్నాడు అంటే వీరికంటే బలవంతులను దేవుడు లేపి వీరి మీద యుద్ధం చేయటానికి తీసుకొని వచ్చి కత్తి వాత వీరిని హతం చేయటం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళకి పిచ్చి లేచిపోతుంది పిచ్చి వాండ్రగుదురు అనే మాట ఉంటుంది అది వారు ఊహించని అపజయం వారు ఊహించని నాశనం కాబట్టి వాళ్ళకి పిచ్చి పట్టినట్టుగా అయిపోయింది అనమాట నిజంగా చూడండి అప్పుడప్పుడు మనుషులు ఇతరులను కష్టపెట్టేటప్పుడు ఇతరులను తిట్టేటప్పుడు కానీ కొట్టేటప్పుడు కానీ ఇతరులను బాధ పెట్టేటప్పుడు కానీ ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో ఇతరులను చంపేటప్పుడు బబులోని వారు కూడా అలాగే ప్రవర్తించారు పసిపిల్లల్ని పట్టుకొనట రెండు కాళ్ళు పట్టుకొని ఆ తలని బండకేసి కొట్టేవాళ్ళట ఆ తల్లిదండ్రి బాధతో గుండె విలవిల్లాడిపోతూ ఉంటే వీళ్ళంట నవ్వుకుంటా ఆ పనులు చేసేవాళ్ళట అంటే అంత బాధ పెట్టారండి చాలా క్రూరాతి క్రూరమైన నాశనం బబులోనిలు వారు దాడి చేసిన పట్టణాల మీద జరిగించేవారు ఇలాంటి నాశనం చేసిన వ్యక్తుల్ని దేవుడు ఎలా విడిచిపెడతాడు అందుకే ఇప్పుడు వీరికి వారి ప్రగల్భాలన్నీ వ్యర్థపరిచి ఒక ఖడ్గానే దేవుడు పంపిస్తే అది వీరిని హతము చేయటానికి బయలుదేరితే వీళ్ళకి పిచ్చిబట్టినట్టుగా అయిపోయింది అంటే ఇప్పుడు వీళ్ళితరులకి ఏదైతే చేశారో వచ్చే రాజు ఇప్పుడు వీళ్ళకి అదే చేస్తున్నాడు అంటే వీళ్ళ కళ్ళ ముందు వీళ్ళ బంధువులు లేక వీళ్ళ ఇంట్లో వాళ్ళు లేక వీళ్ళ పిల్లలు వీళ్ళ భార్య లేక వీళ్ళ భర్త అలాగే కత్తి చేత నరకబడి చచ్చిపోతా ఉంటే కొట్టుకొని ఇప్పుడు వీళ్ళ గుండె బద్దలైపోయేలా ఏడుస్తున్నారు మరి నువ్వు చేసింది అదే కదా అప్పుడు అప్పుడు నీకు బాధ అనిపించలేదు కదా వాళ్ళ బాధ నీకు బాధగా అనిపించలేదు దేవుడు ఇప్పుడు ఆ బాధ నీ దాకా తీసుకొని వచ్చాడు రిలారా క్రూరంగా ప్రవర్తించే వ్యక్తికి దేవుడు క్రూరమైన తీర్పునే నియమిస్తాడు మానవ జీవితం చాలా జాగ్రత్తగా మనం జీవించాలి మనం ఎలా జీవిస్తామో దేవుడు దాన్ని అదే ప్రతిఫలంగా మనకిస్తాడు జాలి కలిగి దయ కలిగి నువ్వు జీవిస్తే దేవుడు తప్పక నిన్ను కనికరించే వారినిగా దేవుడు లేపుతాడు నీకు ఎప్పటికీ సహాయం దొరుకుతుంది బేదలను కనికరించే వారు ధన్యులు వారు ఎహో ఒక అప్పిచ్చిన వారు అవుతారు అన్నాడు అంటే పేదోళ్ళను చూసి వారికి సహాయం చేస్తూ ఉన్న వ్యక్తికి దేవుడు ఆ వ్యక్తిని చూస్తూ ఎప్పుడు ఏది తక్కువ లేకుండా ఆ వ్యక్తికి చూస్తాడు బబ్బులో భయంకరమైన శిక్షను దేవుడు నియమించినాడు ప్రియుల తర్వాత బలాఢ్యులు నిర్మూలమగు వరకు ఖడ్గం వారి మీద పండు బలవంతులే కానీ వారి నిర్మూలమయ్యేదాకా ఖడ్గం బయలుదేరి వారి మీద పడి వారి బలానంతా బలహీనంగా మార్చి వారిని నాశనం చేసి నాకు వదిలిపెట్టట్లేదు ఈ ఖడ్గం యహోవా ఖడ్గం ప్రిలారా గిద్యోను కాలంలో శత్రువులు గుర్తించారు గిద్యోను ఖడ్గము యహోవా ఖడ్గము అన్నారు అంటే దేవుడు యుద్ధం చేయటం ప్రారంభించినప్పుడు ఎదుటి వ్యక్తులు ఎంత బలవంతులైనా ఓడిపోవాల్సిందే ఒకప్పుడు గిద్యోను మిద్యానియులు అనే ఆ జాతి వారికి భయపడి గానుగు చాటున గోధుమలు దొడగొట్టుకుంటా ఉన్నాడు పండిన పంట శత్రులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు ఆ మోదాన్ని కాపాడుకోవాలనుకొని భయపడి ఆడ కూర్చొని గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకొని వాళ్ళ ఇంటికి ఆహార పదార్థాలు తీసుకెళ్దామని అలా దాక్కొని దాక్కొని వాటిని పోగు చేసుకుంటున్న పని ఒకప్పుడు కానీ దేవుడు గిద్యోని బలపరిచిన తర్వాత గిద్యోను ఖడ్గం యహోవా ఖడ్గముగా మారింది ఎంత బలం అండి దేవుడు బలపరిస్తే ఎంత బలం దేవుడు బలహీనపరిస్తే ఎంత బలహీనులు అవుతారో బబులో చూసి మనం నేర్చుకోవచ్చును ప్రియులార ముప్పై ఏడవ వచ్చిన ఖడ్గము వారి గుర్రముల మీద పడును వారి రథముల మీద పడును ఖడ్గము వారి మీదకి దిగుట చేత దానిలో ఉన్న పరదేశులు స్త్రీల వంటి వారగుదురు అది దాని నిధుల మీద పడగా అవి దోచుకొనబడును ఈ బబులోనీలు అనేక రాజ్యాలు జయించి అక్కడున్న ఆస్తిని సంపాదన అంతా దోచుకొని వచ్చి నిధులుగా పెట్టుకున్నారు కానీ ఇప్పుడు దేవుడు అంటాడు దేవుడు తన ఖడ్గాన్ని ఆ నిధుల మీద వేస్తంటే ఇప్పుడు అవన్నీ దోచుకొనబడతాయట ఖడ్గం బయలుదేరి గుర్రముల మీద పడుతుంది అంటే యుద్ధానికి చేయటానికి సైనికులు ఎక్కే గుర్రాలు ఉండవు అంటే పూర్తిగా బబులోనీయుల యొక్క బలాన్ని బలహీనపరుస్తున్నాడు దేవుడు ప్రియులారా దేవుడు నాశనం చేయటం కానీ ప్రారంభిస్తే మూలాలు కొట్టేస్తాడు అక్కడి నుంచి నాశనం వస్తుంది తిరిగి కోలుకోవటం అనేది ఇంక ఉండదు ప్రియుల కాబట్టి ఇప్పుడు ఖడ్గం బయలుదేరారు ఎక్కడెక్కడ పడుతుంది గుర్రాల మీద పడుతుంది రథముల మీద పడుతుంది ఇప్పుడు ఖడ్గం వారి మీదకి దిగేటప్పటికీ పరదేశులు భయపడిపోయి స్త్రీల వంటి వారగుదురు ఆనాటి కాలంలో స్త్రీలు చాలా బలహీనులు అనమాట బయటకు రావటానికి కూడా ధైర్యం లేనంత పరిస్థితి అలాంటి బలహీనులుగా గలవారు కూడా మారిపోతూ ఉన్నారు ముప్పై ఎనిమిదో వచ్చిన నీళ్ళ ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములు గల దేశము జనులు బేకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేయుదురు చూడండి దేవుని తీర్పు బయలుదేరితే ఇప్పుడు నీరు ఇంకిపోతుందట ఇంకా నీరు దొరకదు నీటి ఎద్దడి కలుగును అంటే నీరు దొరకనంత కరువు వస్తుందట ఇక దప్పిక చేత మానవులు ఏమైపోతారు చెప్పండి నీరు లేకపోతే ఏ దేశమైనా ఏ రాజ్యమైనా గిలగిల గిలగిలగొట్టుకుంటారు మనిషి ఆహారం లేకపోయినా బతకగలడు కానీ నీరు లేకపోతే మాత్రం మనిషి బతకలేడాయి ఇప్పుడు నీటి ఎద్దడి కలుగుతుంది అంటున్నాడు అవి ఇంకిపోతాయి అంటున్నాడు ఎందుకు అంటే అది చెక్కబడిన విగ్రహములుగా దేశం అనేక విగ్రహాలు చెక్కించుకున్నా అంట ఆ దేశం ప్రియులరా దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వెన్ని విగ్రహాలు పెట్టుకున్నా అది నాశనమే కానీ ఏ మాత్రం మేలు చేయదు బబులోనీలో నీలో దేవునికి చేసామనుకొని అనేక విగ్రహాలు పెట్టుకొని నిజమైన దేవుణ్ణి మాత్రం వారు విడిచిపెట్టారు పోగొట్టుకున్నారు ఎవరు దేవుడో తెలుసుకోవటంలో వాళ్ళు జ్ఞానులుగా ఉండలేకపోయారు తెలుసుకోలేకపోయారు దాని ఫలితం వారు పెట్టుకున్న ఆ విగ్రహాలన్నీ ఒకరోజున నాశనం అవుతూ వచ్చినాయి ప్రియులారా ముఖ్యంగా జనులు పేకర ప్రతిమలను బట్టి పిచ్చి చేస్తలు చేస్తారు వాళ్ళకంటే ఇక కోపం వచ్చేసి నీళ్ళు దొరకకపోయేటప్పటికీ కరువు వచ్చేటప్పటికీ యుద్ధాలు వచ్చేటప్పటికీ ఏం చేయాలో అర్థం కాక పిచ్చి చేస్తలు చేయటం మొదలు ఎక్కడా ఎక్కడ వారు పెట్టుకున్న ఆ విగ్రహ ప్రతిమల ఎదుట చూడండి బైబిల్ చెప్తుంది విగ్రహం మాట్లాడదు విగ్రహం చూడదు దాని ఎదుటను ఎంత ఏడ్చినా ప్రయాసపడినా ఉపయోగం లేదు వీరంట పిచ్చి చేస్తులు చేస్తారట బైబిల్లో మనం చూస్తే ఏలియా కాలంలో వారైతే కత్తులతో కోసుకున్నారంట దేహాలు ఎదురున్నది జీవం లేని ఒక విగ్రహం అది ఎలా చూస్తుంది అది నిజంగా దేవుడు అని దేవుని వైపు చూస్తూ ఆరాధన చేస్తే దేవుడు చూస్తాడు ప్రియులారా అందుకే బైబిల్లో దేవుడు చెప్పిన మాట మీరు ఏ రూపాన్ని చేసి రూపం ఎదురుగా మీరు చేయొద్దు మీరు చూడవలసిన ఆకాశం తట్టు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపేట అంటే దేవునిని వెతకండి కానీ దేవుని పోలికలో ఏదైనా ఒక విగ్రహాన్ని చేసుకొని నేను ఈ విగ్రహమునే దేవుడిగా చేస్తాను అని మీరు ఎక్కడ చెయ్యొద్దు అని దేవుడు చెప్పాడు దేవునిని దేవునిగా వెతకండి దేవునిని నీకు నచ్చిన చోటును వెతకూడదు అందుకు దేవుడు విగ్రహారాధన వద్దు అని చెప్పినాడు ప్రిలార దేవుడిని ఇప్పుడు ఒక విగ్రహం చేసుకున్నాను అనుకోండి ఇక్కడే దేవుడు ఉన్నాడు అనుకుని ఇక్కడే వెతుకుతావు కానీ అసలు దేవుడు ఎక్కడున్నాడో నువ్వు తెలుసుకోలేవుగా దేవుడు దేవునిగా ప్రత్యక్షమవుతాడు మనం ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించినప్పుడు ఆయన మనతో మాట్లాడే దేవుడు మన దర్శించే దేవుడు ఇంకా సహాయం చేసే దేవుడు దేవుని వైపు చూసిన ఎవరిని దేవుడు విడిచిపెట్టలేదండి దేవుడా అని ఏడుస్తారండి కొంతమంది ఆపదల్లో వారిని దేవుడు విడిచిపెట్టలేదు తప్పక వారికి సహాయం చేస్తాడు ఈ బబులో వారు పిచ్చి చేష్టలు చేస్తారు కానీ వీరికి సహాయం దొరకదు ఎందుకో చెప్పనా ఒకవేళ దేవుడే ప్రత్యక్షమైన కూడా వీరికి మాత్రం సహాయం చేయడు వీరు ప్రవర్తించిన ప్రవర్తన వీరు చేసిన నాశనం అంత భయంకరమైంది అనేక మంది ప్రజల్ని దోచుకున్నారు చంపారు నాశనం చేశారు కాబట్టి వీరికి శిక్షను దేవుడు పంపిస్తా ఉన్నాడు ప్రియులార ముప్పై తొమ్మిదో వచ్చిన అందుచేత అడవి పిల్లలు నక్కలు అక్కడ నివసించును నిప్పుకోళ్ళును దానిలో నివాసం చేయను ఇక మీదట అది ఎన్నడనూ నివాస స్థలము కాకపోను తరతరములు దానిలో ఎవరినో కాపురం ఉండరు భయంకరమైన శాపం బబులోను పట్టణం హ్యాంగింగ్ గార్డెన్స్ అని వ్రేలాడుతున్న ఈ మొక్కలు పూల మొక్కలు కానీ అందమైన మొక్కలు కానీ మనం ఇళ్ల మీద వ్రేలాడుతూ కట్టిన ఈ మొక్కలన్నిటి టెక్నాలజీ ఫస్ట్ కనిపెట్టింది ఎక్కడ అంటే బబులోను నగరం ఆ రాజ్య నగరం ఈ వేలాడే తోటలకు ప్రసిద్ధి అట అసలు వాళ్ళే కనిపెట్టింది అంత సుందరమైన బబులో నగరం నిపుకద్జారు చూసి ఆహా ఏం గట్టించాను ఈ నగరాన్ని అని కూడా మురిసిపోయాడట అంత బ్యూటిఫుల్గా ఉండవలసిన ఆ నగరం ఏమైందో తెలుసా కుక్కలో నక్కలు కూడా లేని ప్రాంతంగా ఎడారిగా అయిపోయింది ఒక్క మనిషి కూడా లేకుండా పూర్తిగా ఆ ప్రాంతం పాడైపోతుంది పూర్తిగా వెడవబడిన ప్రాంతం అవుతుంది ఇక ఈ ప్రాంతంలో ఒక్క మనిషి కూడా ఉండడు ఒక్క కుక్క కానీ ఒక్క నక్క కూడా ఉండదు అంటే ఏ జంతువులు కూడా ఉండవు అడవిగా కూడా ఉండదు ఇది పూర్తిగా పాడైపోతుంది అని దేవుడు చెప్పినాడు సరిగ్గా అలాగే జరిగింది ఇంకా చూడండి తరతరములు దానిలో ఎవరినూ కాపురముడు తరతరాలు బా ఇప్పటికి కూడా ఆ భయంకరమైన శాపం ఆ భూమిని ఎలుబడి చేస్తూ ఉంది ఇప్పటికీ కూడా అక్కడ ఒక్క మనిషి కూడా నివసించకుండానే ఆ ప్రాంతం అలాగే ఉందంట ప్రియులారా ఇదంతా బబులోనికి ఒక్క రోజులో జరగలేదండి క్రమక్రమంగా క్రమక్రమంగా మాదియా పారశీక రాజ్యపు వారు వచ్చి జయించిన తర్వాత బబులోని యొక్క ప్రభావం క్రమక్రమంగా క్షీణించి 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 చివరికి ఏమీ లేనిదిగా మారిపోయింది అంట ప్రియులార నలభై వచ్చిన యహోవా వాక్కు ఇదే సుధమా గుమర్రాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనం చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడను అక్కడ కాపురం ఉండకపోవును ఏ నరుడును దానిలో బస చేయడు అని దేవుడు సుధమ గుముర్రా గురించి చెప్పిన అదే ప్రవచనం ఇప్పుడు బబులోను గురించి కూడా దేవుడు చెప్తున్నాడు బబులోను పట్టణం ఒకప్పుడు ఎంతో పరాక్రమ కలిగిన పట్టణం రాజ్యం ఇప్పుడు ఓడిపోయి బలహీన పడిపోయి పూర్తిగా నాశనం అయిపోయిందంట ప్రియుల ఈనాడు బబులోను శిథిలాల కుప్పగా మిగిలిపోయి అలా కనబడుతుంది అంట అంతే సుధమ గుముర్రా పట్టణాలాగా మనుష్య సంచారం లేని ప్రాంతంగా బబులోను మిగిలిపోయిందట అయితే ప్రకటన ఎన్నో పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో బబులోను పట్టణాన్ని గురించి రాయబడింది కాబట్టి యుగాంతములో మరలా బబులోను కట్టబడవచ్చును అని బైబుల్ పండితులు అంచనా వేస్తూ ఉన్నారు ప్రియులారు అయితే ఇర్మియా గ్రంథములో ఇక్కడ దేవుడు చెప్పిన మాటను బట్టి ఇంకా బబులోను మరలా కట్టబడటం అనేది అసాధ్యం యష్యా గ్రంథంలోను ఇర్మియా గ్రంథంలోను బబులోని యొక్క పతనాన్ని గురించి రాయబడుతూ వస్తుంది ప్రియులారు కాబట్టి అది మరలా కట్టబడటం కట్టబడిన దాకా అసాధ్యమనే మనం అర్థం చేసుకోవచ్చండి నలభై ఒకటో వచ్చిన జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నారు మహాజనమును అనేక రాజులను భూ దిగంతం నుండి రేపబడేదారు వారు వింటిని ఈటను పట్టుకుని వచ్చేదారు వారు క్రూరులు జాలిపడని వారు వారి స్వరము సముద్ర గోషవలే ఉన్నది వారు గుర్రములు ఎక్కువ వారు బబులోను కుమారి ఒకడు యుద్ధ పంక్తులు తీర్చే రీతిగా నీ మీద పంక్తులు తీర్చుచున్నారు బబులోను రాజు వారి సమాచారం విని దుర్బలుడాయను అతనికి బాధ కలిగను ప్రసవ స్త్రీ వేదన వంటి వేదన అతనికి సంభవించను చూడండి ఇదే మాటలు మనం ఇర్మియా గ్రంథంలో గమనించినట్లయితే ఆరో అధ్యాయం ఇరవై రెండవ నుండి ఇరవై నాలుగో వచ్చిన వరకు ఇవే మాటలు రాయబడ్డాయి అక్కడ బబులోను గురించి దేవుడు చెప్పాడు ఉత్తర దిక్కు నుండి వస్తుంది బబులోన్ రాజు ఉత్తర దిక్కు నుండి వచ్చి వారిని ఇస్రాయిల్ వారిని యురుషుల మీద యుద్ధం చేస్తాడు ఇప్పుడు ప్రజలందరికీ ఇలా భయం కలుగుతుంది అని దేవుడు చెప్పాడు సరిగ్గా అదే మాటలు ఇప్పుడు బబులోను గురించి దేవుడు చెప్తున్నాడు అంటే దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించినప్పుడు ఆ వ్యక్తి తను తను తగ్గించుకొని దీనుడవ్వాలి అంతేగాని నా గొప్పతనం అనుకొని దేవుని మీదే తిరుగుబాటు చేసినంతగా దేవుని లెక్క చేయనంతగా ఒక వ్యక్తి కానీ ప్రవర్తిస్తే చివరికి ఆ వ్యక్తి జీవితం చాలా భయానకంగా నాశనం అయిపోతుంది అందుకే ఇక్కడ దేవుడు బబులోను రాజుకు అదే తీర్పును మరలా నియమించాడు చూడండి రాజ్యములైనా అధికారాలైనా సమస్తము దేవుని స్వాధీనంలో ఉన్నాయి ఆయన సర్వశక్తిమంతుడు సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉన్నాడు అన్ని చూస్తున్నాడు అన్ని వింటున్నాడు ఏదైనా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడే బలవంతులను బలహీనులుగా చేయగలడు బలహీనులను బలవంతులుగానూ చేయగలడు ఆయన చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు ప్రియులార అయితే బబులోను రాజును దేవుడు బలపరిచినప్పుడు బబులోను రాజు దాన్ని గుర్తించక దేవుని మీద కూడా తను అతిశయించినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం దాని ఫలితం ఇప్పుడు అదే తీర్పును బబులోను రాజు కూడా దేవుడు నియమించాడు దేవుడు నీతిగల న్యాయాధిపతి అండి ఒకళ్ళని రకంగా ఇంకోళ్ళని ఇంకో రకంగా దేవుడు ఎప్పుడు చేయడు ఇప్పటివరకు నువ్వు నా పనులు చేసావు కదా కాబట్టి నువ్వు పర్లేదులే అతిశయపడినా గర్వపడినా నిన్నేమనలే దేవుడు చెప్పాల అప్పటివరకు బబులోను దేవుని చెత్తాన్ని నెరవేరుస్తూ వచ్చాడు నిబకజ్ రాజు కానీ తన గర్వాన్ని బట్టి దేవుని చేత శిక్షణ అయితే ఖచ్చితంగా పొందుకున్నాడు ప్రియులారా ఆత్మీయులారా విశ్వాసులారా దేవుని బిడ్డలారా బహు జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితం జీవించాలి నువ్వెన్నో జయాలు చూసి ఉండచ్చు నీ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగి ఉండవచ్చు కానీ లోపం ఏదైతే ఉందో దాన్ని దేవుడు శిక్షించక మానడు లోపాన్ని దేవుడు తప్పక శిక్షిస్తాడు ప్రియుల ఈడ బబులోను రాజ్యం అలాగే నాశనపరచబడుతుంది బాబులోను కుమారి ఒకడు యుద్ధ పంక్తులు తీర్చు రీతిగా వారందరూ నీ మీద పంక్తులు తీరుస్తున్నారు వారి సమాచారం విని దుర్బలుడయ్యాడు అతనికి బాధ కలిగింది అతనికి ఇప్పుడు బాధ వచ్చింది మరి నువ్వు బాధ పెట్టినప్పుడు నువ్వు యుద్ధం చేసినప్పుడు అప్పుడంట వారు అసలు ఒక్కొక్కళ్ళు కేకలు వేసుకుంటా గంతులేస్తా గుద్దుకుంటా ఎగురుతా నాట్యమాడుతా వాళ్ళు ఇతరులను చంపారు దోచుకున్నారు యుద్ధాలు చేశారు ఇవి వాళ్ళ దాకా బాధ వచ్చేటప్పటికీ గడగడ వణికిపోతున్నారట నిజంగా అంతేనండి కొంతమంది ఇతరులు కష్టం వస్తేనే నవ్వుతారు ఇతరులు బాధపడితేంటే ఎగతాలు చేస్తారు అదే కష్టం వీళ్ళగానే వచ్చింది అనుకోండి అబ్బో గడగడగడగడ వణికిపోతారు ఇడ ప్రసవించు స్త్రీ వంటి వేదన అతనికి సంభవించను వాళ్ళొస్తున్న సమాచారం విని ఇంకా వాళ్ళు రాలా వాళ్ళు వస్తున్నారనే వార్త వినే దుర్బలుడైపోయాడు బలం మొత్తం పోయి బలహీనుడై కృంగిపోయినట్టుగా అయిపోయాడు మన భాషలో చెప్పాలి నీరుగొండబడింది అంటారే అట్ట అయిపోయాడు కుప్పగోలిపోయి కూర్చున్నాడు అయిపోయింది నా పని అంతా అనుకున్నట్టు కూర్చున్నాడు అతనికి బాధ కలిగాను నలభై నాలుగు వచ్చాను చిరకాల నివాసమును పట్టుకున్న వాళ్ళని శత్రువులు యువర్ధాను ప్రవాహంలోని సింహం వలె వచ్చుతున్నారు నిమిషంలోనే నేను వారిని దాని వద్ద నుండి తోలివేయదును నేను ఏమని ఏర్పడుతునో దాన్ని వాణిని దాని మీద నియమించదును చూడండి దేవుడు చేస్తున్న కార్యం ఒక్క క్షణములో మారిపోతుంది అంతే మనం అందుకే అతిశయించడానికి ఏమీ లేదు మన గొప్పతనం ఏమీ లేదు ఈ లోకంలో కొంతమంది కొన్ని కొన్నిటిని చూసుకొని అతిశయపడతా ఉంటారు నేను నా గొప్ప నేను కాబట్టి చేశాను ఇంకెవ్వరు చేయలేకపోయారు జాగ్రత్త నేను అనే ఆ స్వభావం నాశనానికి ముందు నడిచే గర్వం దేవుని కృప దేవుడు ఇదంతా చేశాడు అనటం మనం దేవునికి మహిమ చెల్లించటం ప్రిలర్ ఒకవేళ దేవుడు లేకుండా నేను చేశానని ఎవరైనా చెప్తే అది కానీ దేవుడు వింటే ఇక ఆ వ్యక్తి పరిస్థితి ఏమైందో చెప్పన తిరగబడిపోద్ది మొత్తం అంతే తిరగబడిపోతే తిరిగి కోలుకోవటం కూడా జరగదు నిజంగా ప్రియుల ఎంతోమంది ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కూడా తమ గర్వము చేత గొప్ప పతనాన్ని తెచ్చుకున్నారండి మన జీవితంలో ఎప్పుడో ఒకటి నేర్చుకోవాలి దేవుని మాట వినాలి దేవునికి లోబడాలి మనం మనం తగ్గించుకోవాలి దేవుని గణపరచాలి ఇది మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు ప్రియలార నేను ఎవరిని ఏర్పరుతునో వాన్ని దాని మీద నియమించేదని నన్ను పోలి ఉన్నవాడై నన్ను ఆక్షేపణ వాడేడి నన్ను ఎదిరింపగల కాపరి ఏడి ఇవ్వండి ప్రార్థన చేయించుకుంటే అన్ని కష్టాలు పోతేనే కొంతమంది మనుషులు భ్రమ పడుతున్నారు నువ్వు దేవునికి విరోధంగా జీవించిన నీ అవిధేయత నీ దోషం నీ పాపం నీ అతిక్రమం నువ్వు అలాగే దాచిపెట్టుకుంటే ఇప్పుడు దేవుడు నేను శిక్షించడం కానీ ప్రారంభిస్తే దేవుణ్ణి ఎదిరించి నీపక్షంగా నిలబడటానికి ఏ కాపరి వాస్తాడు ఏ మనిషి నిలబడతాడు దేవునికి విరోధంగా దేవుడు అంటున్నాడు నన్ను ఎదిరింపగల కాపరి ఏడి దేవుడు శిక్షిస్తే కాపరి కాదు ఎవ్వరు కాపాడలేరు అదే దేవుని కృపను పొందుకుంటే నువ్వు ఒక్కడు కూర్చొని ప్రార్థన చేసినా కూడా దేవుడు నీకైనా కార్యాలు చేస్తారు కొంతమంది ఆ దేవుడు వారిని దర్శించి మేలు చేసే టయానికి కాబట్టి వెళ్ళి ఎవరో ఒకళ్ళ చేత ప్రార్థన చేయించుకొని వాళ్ళు చేశారు కాబట్టి నాకు జరిగింది అనుకుంటుంటారు ఆ టైంలో నువ్వు ప్రార్థన చేసినా నీకైనా దేవుడు చేస్తారు దేవుని కృప నీ మీద ఉంది కాబట్టి ఆ సేవకుని వాడుకొని దేవుడిని కార్యం చేశారు ప్రిలరా పట్టుదలతో ప్రార్థన చేయటం నేర్చుకోండి దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవటం నేర్చుకోండి ఒకవేళ ఆ సేవకునికి నీకు ఏదైనా భేదాప్రాయాలు వచ్చినాయి అనుకో ఇప్పుడు నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో నువ్వు ఇప్పుడు ఎవరి మీద ఆధారపడతావు ఆయన పోతే ఆయన నేను పట్టించుకోడు మరి ఇప్పుడు నీకు ఎవరు అందుకే ఎప్పుడు విశ్వాసి సేవకుని మీద ఆధారపడకూడదు సేవకుల మీదే ఆధారపడకూడదు దేవుని వైపు చూడాలి దేవునితో వ్యక్తిగత సంబంధం కావాలి నన్ను ఎదిరింపగల కాపరి ఏడి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు బబులోన్ రాజు వెళ్ళి నా కోసం ప్రార్థన చేయండి అని అడిగితే ఎవరు ప్రార్థన చేసి బబులోన్ రాజు మీదకి వచ్చే ఆ తీర్పును ఆపగలుగుతారు చెప్పండి ఎవరు దేవునికి విరోధంగా నిలబడి మాట్లాడగలుగుతారు నన్ను పోలి ఉన్నవాడిని నన్ను ఆక్షేపణ చేయవాడే నేను చేస్తున్న తప్పని నన్ను చెప్పేది ఎవరైనా ఉన్నారా నాలాగా నన్ను పోలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అసలు ఆయనతో సమానునిగా ఎవ్వరు లేరండి ఎవ్వరు కూడా ఆయనతో సమానునిగా కాలేరు కాబట్టి ప్రియులారా దేవుడు ఉన్నతుడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి బబులోను గుర్చి యహోవా చేసిన ఆలోచన వినుడి కల్దీల దేశం కూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి నిశ్చయముగా మందలోని అల్పులైన వారిని వారు లాగుదురు నిశ్చయముగా వారిని బట్టి వారి నివాస స్థలము విస్మయముందును ఈ బబులోనిలు యుద్ధానికి వెళ్ళినప్పుడు పసిపిల్లలను కూడా బండకేసి కొట్టారు ఇప్పుడు వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్న వ్యక్తులు చిన్న పిల్లలను కూడా కనికరించారు వాళ్ళని కూడా బయటికి లాగుతారు అని దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియుల నిశ్చయముగా మందలోని అల్పులైన వారిని వారు లాగుదురు నిశ్చయంగా వారిని బట్టి వారి నివాస స్థలం విస్మయం ముందు అరే చిన్న పిల్లలను కూడా నాశనం చేస్తున్నారు మరి నువ్వు చేసావుగా నీవు చేసినట్టే నీకు చేయబడును ఇదే అధ్యాయంలో దేవుడు రాసిన మాట అది చేసినట్టే దానికి చేయడి పదిహేను వచ్చిన రాయబడింది పిల్లార బబులోను పట్టబడుచున్నదను సమాచారం విని భూమి కంపించుచున్నది జనములలో అంగలార్పు వినబడుచున్నది బబులోను ఎంత నాశనమైపోతుందో ఆ వార్త వింటే భూమి వణికిపోతుందంట అంటే భూమి దద్దరిల్లునంత నాశనం బబులోని మీదకి వస్తుంది దేవునికి ఎంత కోపం వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు వీరు దేవుని ఎంత కోపంతో రేపారో మనం అర్థం చేసుకోవచ్చు అండి ఆ రోజు బబులోనీలు ఏడ్చిన ఏడ్పు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అది ప్రజల్లో వినబడుతూనే ఉంటుంది దాని కన్నీరు దాని ఏడ్పు అంత బాధ కారణం దాని గర్వం రెండవది దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన చేయటం విగ్రహముల మీద ఆధారపడి అదే వారి పతనానికి కారణం బబులోనులో చాలా విగ్రహాలు ఉన్నాయంటండి చాలా ఓటి రెండుగా చాలా నంబర్ ఆఫ్ ఐడల్స్ వాళ్ళు అత్యధికంగా విగ్రహ చేసేవారట ఒక్కొక్క దేవత పేరు తెచ్చుకునే వాళ్ళు పెట్టుకునే వాళ్ళట ఏ రాజ్యాన్ని పోతే అక్కడ యుద్ధం చేసి ఆ దేవత పేరు తెచ్చుకునేవాళ్ళట అట్లా అనేక రకాలైన చిక్కిన ప్రతిమలు కానీ వారి ఆపద సమయంలో వారిని ఎవ్వరు కాపాడలేకపోయారు ఫ్రీల ఆపత్కాల ముందు నువ్వు మొర జీవము కలిగిన దేవుడిని నిన్ను కాపాడతాడు దేవుని విడిచిపెడితే ఆశ్రయం అనేది లేకుండా పోతుంది ప్రియుల అందుకే మన జీవితాలు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి దేవునిని విడిచిపెట్టి ఆ మనసు ఎప్పుడు మనకు రాకూడదు బైబిల్ చెప్తుంది జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీరు ఎవరికైనా ఒకవేళ సంభవించునేమో జాగ్రత్తగా చూసుకోండి దేవుని మాత్రం విడిచిపెట్టదు దేవుని కృప కొరకై బతిమలాడుకోండి దేవుని పాదాలు పట్టుకోండి అడగండి ప్రభా నన్ను కనికరించు నన్ను క్షమించు నా పాపముల అవదేతలు క్షమించు దేవుని యొద్ కృపను పొందుకోటానికి ఎప్పుడూ మనం బ్రతిమలాడుకుంటూ ఉండాలి ప్రిల్ల దేవుని దగ్గర మనం మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మన అంతకంతకంతకంతకు హెచ్చిస్తూ వెళ్తాడు ఆయన మహిమైశ్వర్యాన్ని మనకిస్తాడు కృప వెంబడి కృపనిస్తాడు అత్యధిక మేలులు చేస్తాడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా గలుగుతాయి దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు విడిచిపెట్టడండి నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవన్నాడు నువ్వు పైవాడవుగా ఉంటావు కానీ క్రిందివాడోగా ఉండవన్నాడు మన ఆత్మీయ జీవితంలో నమ్మకంగా మనం జీవిస్తే దేవుడు అడగకపోయినా ఆశీర్వదిస్తాడండి కొంతమంది అడిగి ఏడ్చి గగ్గోలు పెడతా ఉంటారు కానీ దేవుడు చెప్పింది మాత్రం చేయరు అట్టడోళ్ళకి ఏం జరగదు జాగ్రత్త ప్రియులారా క్రియలు లేని విశ్వాసం మృతం అని దేవుని వాక్యం చెప్తుంది క్రియలతో కూడిన భక్తు ఉంటే నువ్వు అడగకపోయినా నువ్వు అడగక మునిపే నీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు కాబట్టి అవన్నీ నీకు దేవుడు దయచేస్తాడు మత స్వార్థులు రాయబడింది మీరు ఆయన రాజ్యాన్ని వెతకండి ఆయన నీతిని వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు ప్రిలారా దేవుని వెతకండి దేవుని సంతోషపెట్టే జీవితం జీవించండి దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని కనికరిస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం తలవంచి కళ్ళు మూసుకోండి మీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్రమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభావ మీకు స్తోత్ర ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరినీ దర్శించండి ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడు నిన్ను ఆశ్రయించే వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ఈ కార్యక్రమం చూసిన బిడ్డలన్న దర్శించండి వారి సమస్యలని తీర్చండి వారికి నో దుఃఖమంతా తొలగించండి బిడ్డలకు కావాల్సిన ప్రతి సహాయాన్ని మీరు దయచండి మీరు ఆశీర్వదించండి ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నీ ప్రభావాన్ని నీ ప్రసన్నతను వారి జీవితంలో విడుదల చేయండి మీరు తోడు నడిపించి దీవించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాంత్రి ఈ ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడారు నమ్ముతున్నాను దేవుడు మీతో మాట్లాడని విశ్వసిస్తున్నాను ఈ కార్యక్రమం మీకు దీవనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి

మాకు పంపించవచ్చును మీరు మాకు పంపించటకే మా ఫోన్ నంబర్స్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ మరి యొక్క నంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్